ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి సుచరిత దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలతో దీపావళి జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన నవరత్న హామీలను నెరవేరుస్తూ సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారని హోంమంత్రి తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ విధంగా మనం గడచిన పాలన చూస్తాము, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు, మరి ముఖ్యంగా రైతు సోదరులు సకాలంలో వర్షాలు పడి జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి. రైతు సోదరులందరూ ఆనందంగా పంటలు పండించుకుంటూ ఉన్నారు. మరి గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికీ కూడా వ్యవసాయానికి అయ్యేటువంటి ఖర్చు కూడా, మరి ముఖ్యంగా మాగాండ్ రైతులకు ఎకరాకు 6,000 నుండి 7,000 వరకు వాళ్లకు వ్యవసాయం పంట కూడా అంటే పెట్టుబడి తగ్గిందనేసి రైతు సోదరులు కూడా ఆనందంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కార్మిక సోదరులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏవైతే చెప్తూ ఉన్నారో అవన్నీ కూడా నెరవేరుస్తున్నారు అనేటువంటి ఆనందాన్ని ఈరోజు ప్రజలందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీ ఇచ్చారో 20,000 వరకు ఎవరైతే దానిలో పెట్టుబడి పెట్టున్నారో వారందరికీ కూడా ఇప్పుడు వాళ్ళ మొత్తాలు తిరిగి ఇవ్వడానికి కావాల్సినటువంటి నిధులను కూడా ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. అలాగే ఆటో రిక్షాలకు సంబంధించినటువంటి కార్మికులందరికీ కూడా వాళ్లకు పెట్టుబడి నిమిత్తం అంటే వాళ్ళకి కావాల్సిన 10,000 రూపాయలు ఇస్తారన్న హామీ నెరవేర్చుకోవడం జరిగింది. అలాగే రైతు భరోసా కింద రైతు సోదరులకు 12,500 చెప్పారు, కానీ దాన్ని 1,000 రూపాయలు పెంచి మనకు 13,500 రూపాయలు రైతు సోదరులకు అలాగే కౌలు రైతులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే వైఎస్ఆర్ ఆసరా కింద వాళ్ళకు పెన్షన్లు కూడా 2,250 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మద్యపాన నిషేధం ఏదైతే చెప్పారో ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులన్నీ ఎత్తివేయడం జరిగింది. మద్యం షాపులు కూడా సంఖ్య తగ్గించి మద్య నియంత్రణలో భాగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మహిళా సోదరిమణులందరూ కూడా మద్యపాన నిషేధాన్ని కోరుకుంటున్నారు, అది కూడా అమల్లోకి రావడం జరుగుతూ ఉంది. అలాగే త్వరలో అమ్మ ఒడి ద్వారా కూడా మరి ఏదైతే హామీ ఇచ్చారో బిడ్డలను చదివించుకోవడానికి అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా మనకు ఏవైతే ఒక మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్నా కానీ ఆరోగ్యశ్రీ వర్తింపజేసే విధంగా మరి అనేక వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకురావడం జరిగింది. ఆరోగ్యశ్రీ అమలు పరచడమే కాకుండా మరి ఎవరైతే పోస్ట్ ఆపరేటివ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా 225 రూపాయలు రోజుకు ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి దీనికి సంబంధించి డయాలసిస్ పేషెంట్లు కానివ్వండి, తలసేమియా వ్యాధులు వ్యాధిగ్రస్తులు వీళ్ళందరికీ కూడా మరి నవంబర్ 1 నుండి 10,000 రూపాయలు పెన్షన్ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అమలు చేయబోతూ ఉన్నారు. అలాగే అనేక మంది ఉద్యోగ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులకు ఏవైతే ఆశా వర్కర్లు కానీ వాళ్ళందరికీ కూడా మన జీతాలు పెంచడం జరిగింది. ఈ విధంగా ఒక చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క హామీని నెరవేర్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగుతూ ఉంది. తద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా మంచి మేలు చేకూరుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు కూడా అందరూ ఆనందంగా ఉన్నారు. మరి ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో మన మంచి మనసున్న ముఖ్యమంత్రి గారి పరిపాలనలో అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి కూడా మరి మహిళల భద్రత పట్ల ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. అందుకే సైబర్ మిత్ర కానీ మహిళా మిత్ర కార్యక్రమాలు తీసుకొని ఎవరైతే ఎక్కడైతే వాడికి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకుంటే పోలీస్ స్టేషన్ కూడా రాకుండా కేవలం 100 నెంబర్ ద్వారా కానీ 112181 నెంబర్లకు మిస్డ్ కాల్ ఇస్తేనే ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా వాళ్ళు ఏదైతే ఉందో
మెసేజ్ చేసినా కానీ దాని పట్ల యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి స్పందన కార్యక్రమంలో అనేక మంది పరిష్కారం కానటువంటి సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కారాలు పొందే విధంగా స్పందన కార్యక్రమం కూడా ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదివరకు కనీసం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలన్నా భయపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాలు కానివ్వండి, అలాగే ఏ సమస్య ఉన్నా కానీ స్పందనలో మరి ప్రభుత్వ అధికారులను కలుసుకొని వాళ్ళ ఇబ్బందులు చెప్పుకునేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ మంచి చేసే విధంగా కొనసాగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల సంక్షేమం పట్ల ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇవన్నీ కూడా కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనం అలాగే దీపావళికి మనం చూస్తూ ఉంటాం అనేక విధంగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలను దగ్గరుండి కాల్పించాలి. అదేవిధంగా కేవలం అంటే ఏదైనా ప్రమాదాలు జరగకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళు కూడా మనకి పొగ వలన కొంచెం కంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొంచెం దూరంగా ఉండి కాల్పించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.